నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు, మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు, ఒక క్లయింట్ అంటే మీతో ప్రొడిక్షన్స్ అందుకున్న వాళ్ళు తమ రివ్యూని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదామండి. మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారు, అసలు ఏంటి అనేది మాట్లాడదాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. సో తనిష్క గారు మీకు ఎలా తెలుసు, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎట్లాంటి రెమెడీస్ తనిష్క గారు ఇచ్చారు, అసలు ఇప్పుడు మీ రివ్యూ ఏంటండి, నాతో పంచుకుంటారా? ఓకే అండి, చెప్పండి. పంచుకుంటా అండి. అది మేడం వల్ల చాలా అంటే మా సిస్టర్స్ కానీ ఇంకా చాలా బెనిఫిట్ అయ్యామండి. యాక్చువల్లీ అది యూట్యూబ్ లో చూసారు, మా సిస్టర్ చూసారు. సో తను మేడం అప్రోచ్ అయ్యి చూయించుకున్నారు. సో మాకు సజెస్ట్ చేస్తే మేము చూయించుకున్నాము. మా ఇద్దరు సిస్టర్స్ చూయించుకున్నారండి. వాళ్ళ లైఫ్ లో అప్పుడు ఆ టైంలో కెరీర్ విషయంలో కానీ మనీ స్టెబిలిటీ విషయంలో, హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ లో వాళ్ళు చాలా టెన్షన్ లో ఉన్నారు. సో మేడమ్ చూసేసి కొన్ని దోష పరిహారాలు అవి చెప్పారు. అంటే వాళ్ళు కొన్ని పూజలు చేయించారు. మేడం అప్రోచ్ అయ్యి మేము తర్వాత కన్సల్ట్ అయ్యాక మేడం ఆ దోష పరిహారం చేయించారు. అండ్ మాకు కూడా కొన్ని సజెస్ట్ చేశారు, ఇంట్లో మీరు కూడా చేసుకోవాలి. సో అంటే మనది వంతు కృషి కూడా ఉండాలి, మేము చేసే చేస్తాము, కానీ మీ వంతు భక్తి ఇవన్నీ కూడా ఉండాలి అనేసి అని మా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు చెప్పిన పరిహారాలన్నీ చేసుకున్నారండి. మా పెద్ద సిస్టర్ అయితే తను హెల్త్ విషయంలో చాలా సఫర్ అవుతుండే, డయాబెటీస్ అండ్ నర్వ్ పెయిన్స్ ఇవన్నీ. తను చాలా హెల్దీగా అయ్యారు, తర్వాత యాక్టివ్ అయ్యారు. మా ఇంకొక సిస్టరు తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ తను డైవర్స్ విషయంలో కోర్ట్ కేసెస్, అత్త వల్ల పాప కస్టడీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తనకు ఉన్నాయి. ఇది చేయించుకున్న విత్ ఇన్ ఒక 1.5 మంత్ లోనే కస్టడీ కేసు కొట్టేశారు. సో తను బ్యాక్ వచ్చేసింది అనమాట, తన పాప అది కేసు నుంచి బెనిఫిట్ అయిపోయింది. నా కెరీర్ విషయంలో కూడా తను 3-4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న, జాబ్ విషయంలో జాబ్ స్ట్రెస్, తను ఓన్ గా సెటప్ పెట్టుకోవాలి, ఓన్ గా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండేది, ఆ ధైర్యము మోటివేషన్ తనకి రాకపోయేది. సో ఇది చేశాక తను చాలా మోటివేట్ అయింది, చాలా అంటే ధైర్యం తెచ్చుకుంది, లైఫ్ ని లీడ్ చేయాలి, ఒకరి కింద ఇంటి చేయడం నా ఓన్ గా నేను రన్ చేసుకోవాలి బిజినెస్ అన్న మోటివేషన్ తో తను ముందుకెళ్ళింది. అండ్ ఆ మోటివేషన్ తోటి వెళ్ళినా కూడా తను ఇప్పుడు మంచి గుడ్ రిజల్ట్ అనే చూస్తుంది ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో బోత్ ఆర్ రియల్లీ బెనిఫిటెడ్ అండి. మా సిస్టర్స్ ది చూసాక నేను కూడా మేడం తో చూయించుకున్నాను, మావి కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఇంట్లో కొంచెం అంటే మా ఫైనాన్షియల్ ఇష్యూస్ వాటి కోసమని చేయిస్తున్నాము. మాకు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. రిజల్ట్ ఏమైనా స్టార్ట్ అయిందా? రిజల్ట్ స్టార్ట్ అయిందండి. అంటే ఫైనాన్షియల్ పరంగా అంటే కొంచెము ఎనిమీస్ అట్లా ఉండడము, వాళ్ళ నుంచి వచ్చే బ్యాడ్ నెగటివిటీ నుంచి నాకైతే కొంచెం చాలా బెటర్ అనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అదే అండి. మీరు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారా తనిష్క గారిని? ఖచ్చితంగా అండి, మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ తన ఇంకొక సిస్టర్ కి నాకు సజెస్ట్ చేసింది, మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్ లో ఇన్లాస్ లో వాళ్ళకి సజెస్ట్ చేసింది. చాలా మంది బెనిఫిట్ చూసారండి. అంటే మన లైఫ్ లో వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని చాలా చిన్నగా వెళ్ళిపోయేటట్టు దాన్ని మనం ఆఫ్ చేసుకుంటే డెఫినెట్ గా అది హెల్ప్ చేస్తుంది అనేది. ఏదైనా నమ్మకం అండి, మనం పూర్తి నమ్మకం పెడితేనే అది మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఆ నమ్మకం వల్లనే మనకు అన్ని జరుగుతాయి. కరెక్ట్, కరెక్ట్. ఒకసారి నమ్మి మనం ముందుకెళ్తే మాత్రం మేడం వల్ల జరిగేది మాత్రం మంచి అండి. చాలా మనం ఏదో అన్ని పూజలు చేస్తుంటాము, ఎంతో జ్యోతిష్యాలు చూపిస్తుంటాము, అదని ఇదని డబ్బులు ఖర్చు పెడుతుంటాం, బట్ లైఫ్ లో మన మేజర్ ప్రాబ్లం ఏంటి, మన జాతకంలో ప్రాబ్లం ఏంటి, మన పూర్వ కర్మలు ఏంటి, ఇవన్నిటినీ వాళ్ళు చూసి
చాలా డీప్ గా చేస్తారండి పూజలు. మాకు అయితే మేము ఇంతమంది చేయించుకున్నాం కదా, మాకు అదే అర్థమైంది. మనకు తెలియని కూడా ఇంకొకటి ఉంది, ఇట్లాంటివి ఉంటాయి కర్మలు, వీటికి చేసుకోవాలి, ఫ్యామిలీస్ లో రన్ అవుతుంటాయి, వాటి నుంచి కూడా మనము విముక్తి తెచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మాత్రం మేడం చూసాకనే అర్థమైందండి. మేడం బాగా రెస్పాన్స్ ఇస్తారు, తను జాగ్రత్తగా ఉండి అంటే అందరికి మాకు దగ్గరుండి చేసుకోండి ఇలా అనేసి అని చెప్తుంటారు, ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటారు. బ్యూటిఫుల్ అండి. అయితే ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు మేడం కి మీరు జాతకం ఇచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏంటో మేడమే చెప్పారా లేకపోతే మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? లేదండి, మేడమే చెప్పారండి. రైట్ రైట్. మా మేడం అంటే డేట్ టైం తో సహా చెప్పేస్తున్నారు, ఈ ఇయర్ లో ఈ మంత్ లో మీకు ఈ ప్రాబ్లం అయ్యింది. నాకు కూడా, నాకు లైవ్ లో చెప్పారు జాతకం, నాకు కూడా అలాగే చెప్పారు. ఐ వాస్ లైక్, అంటే నాదనే కాదు మా హస్బెండ్ వాళ్ళ దాంట్లోంచి కూడా చెప్పారు, ఈవెన్ మా దాంట్లో కూడా నీకు ఎవరు ఎనిమీస్, నీకు ఏదైతే పడుతుంది, నీకు ఈ టైంలో బాగాలేదు, ఆ టైంలో నువ్వు సఫర్ అయ్యావు, ఈ టైంలో గుడ్ ఉన్నది అని తను ఇయర్ అండ్ పాయింట్ ఆఫ్ టైం తో సహా చెప్తున్నారండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నాకు తెలుసు అది. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా అని ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి. ఎక్స్పీరియన్స్ చేశాను, ఎక్స్పీరియన్స్ చేశామండి. తను అక్యురేట్ గా ఇలా టైం పాయింట్ ఆఫ్ టైం లో చెప్పేస్తున్నారు, 100% ఈ టైం లో ఇది జరుగుతుంది అనేసి. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు. నేను ఇలా అడగడానికి గల కారణం ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక గ్రాటిట్యూడ్ చూపించిన విధం కూడా అవుతుంది, అలాగే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని కన్ఫ్యూజన్ లో ఉంటారు చాలా మంది. ఈ మ్యాటర్ లో చాలా మందికి వే దొరకదు, అన్నెసరీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరగడం, డబ్బులు పాడు చేసుకోవడం, మళ్ళీ అదే ప్రాబ్లమ్ తో సఫర్ అవ్వడం. ఎగ్జాక్ట్లీ, అందుకే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే, ఒక కన్ఫ్యూజన్ కి మనం తెరదించాలి అని అంటే మనం ప్రాపర్ గా డ్రైవ్ చేయాలి అనేది నా థాట్ ప్రాసెస్. అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. మీరు అడిగిన వెంటనే మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. హావ్ ఎ బ్యూటిఫుల్ టైం. థ్యాంక్ యూ. నాకు కూడా నాది అన్ని షేర్ చేసుకున్నందుకు, మా సిస్టర్ వల్ల, మేడం వల్ల జరిగిన మంచి షేర్ చేసుకోగలుగుతున్నందుకు నేను కూడా మీకు థాంక్స్ చెప్తున్నాను. ఎనీ టైం అండి, ఎనీ టైం. ఎంత బ్యూటిఫుల్ గా తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నారు. అసలు ఎంత తిరిగారు వీళ్ళ సిస్టర్స్, ఒక 50 ఆస్ట్రాలజిస్ట్ పైన వెళ్ళి ఉండని చెప్పారు. అంత ఆమె కూడా ఎక్స్పీరియన్స్ ఉంది జ్యోతిషం వచ్చు ఆమె వాళ్ళ సిస్టర్ కి, అంటే వాళ్ళ ఎల్డర్ సిస్టర్ కి. ఆమెకు ప్రాణిక హీలింగ్ కూడా వచ్చు. సో బట్ ఆమె కొన్ని హీల్ చేసుకుంటూ ఉన్నారు, బట్ అప్పుడు కూడా ఆమెకు సెట్ అవ్వలేదు. బట్ దీనికి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి జస్ట్ నా ప్రోగ్రామ్ చూసారు. వీళ్ళు చాలా మంది రెఫరెన్స్ కూడా ఇచ్చి ఉన్నారు, వీళ్ళ సిస్టర్, ఇంకా వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఉన్నారు కదా, ఆమె చాలా మంది చెప్పారు, వాళ్ళ కొలీగ్స్ అందరికీ కూడా చెప్పారు. చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు ఒక బిజినెస్ నడిపిస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్ అండి. అందుకే ఇప్పుడు నేను ఇవి ఇవి చేయటానికి గల కారణము, కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా మంది ఏంటంటే అసలు నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు, జ్యోతిషం లేదు, అది లేదు, ఇది లేదు అని. అంటే ఎవరిదో తప్పు అని నేను చెప్పట్లేదు ఇక్కడ, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సబ్జెక్ట్, ఇది ఒక కరెక్ట్ సబ్జెక్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రెడిక్ట్ చేస్తారు. బట్ మనకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు అనే కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అవుతారు. నేను ఒక విషయం చెప్తాను, జ్యోతిషం లేదు అని అననే కూడదు. యాక్చువల్ గా ఇప్పుడు పామ్ హిస్టరీ నాకు రాదు, పామ్ రీడింగ్ రాదు, కానీ అది లేదు నేను ఎలా చెప్పదు. బట్ అది ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది. కానీ మన ఏంటంటే, మన జ్యోతిష్యంలో ఎందుకు ఇంత డీప్ గా చూసినాం, ఆమె చెప్పారు చూడండి, అసలు ఏ టు జెడ్ వాళ్ళకి ఏ ఇయర్ లో ఏం జరిగింది అన్ని కూడా చెప్పవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే సడన్ గా మనం చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఏదో ఒకటి ఫీల్ అవుతారంటే వాళ్ళ టైం బాగలేకుండా ఉండొచ్చు. అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటేనే ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్తారు కదా, సో అప్పుడే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే వేరేం లేదు. ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మేడం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1-2 డేస్ లోనే అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి చాలా అందుబాటులోనే ఉంటారు మేడం. ఒకసారి డెఫినెట్ గా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.